ఏపీ ప్రజలను సీఎం జగన్ నమ్మించి మోసం చేశారన్నారు ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. రాజధానిని మారుస్తామని ఆనాడి చెప్పి ఉంటే 151 సీట్లు వచ్చేవి కాదని కేవలం 21 సీట్లే వచ్చేవని అని అన్నారు. జగన్ పాలన తుగ్లక్ పాలన కంటే హీనంగా ఉందంటున్న తులసిరెడ్డితో మా ప్రతినిధి గయాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని పేరుతో రాష్ట్రంలో అసలు రాజధాని లేకుండా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ మూడు రాజధానుల మీద మీ ఒపీనియన్ ఏమిటి? మీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఇప్పుడు రాజధాని అంటే ఏమి? సెక్రటేరియట్, రాజ్భవన్, అసెంబ్లీ, మండలం, ఇంక్లూడింగ్ మండలి, ఈ మూడింటిని కలిసి రాజధాని అంటారు. హైకోర్టును రాజధాని అనరు. హైకోర్టు అంటే హైకోర్టే. ఎందుకంటే దేశంలో 25 హైకోర్టులు ఉంటే అందులో 13 హైకోర్టు రాజధాని వెలుపల ఉన్నాయి. దాన్ని బట్టే హైకోర్టు రాజధాని కింద రాదు అని తెలుస్తూ ఉంది. అంటే రాజధాని అంటే ఈ మూడే, సెక్రటేరియట్, రాజ్భవను, అసెంబ్లీ. ఈ మూడింటిని మూడు ముక్కలు చేసి సెక్రటేరియట్ను రాజ్భవన్ను విశాఖపట్నంలో పెడతారంట, అసెంబ్లీని ఇక్కడ పెడతారంట. అంటే ఒక రాజధాని కూడా లేకుండా చేశారు. పేరుకేమో మూడు రాజధానులు అంటున్నాడు, ఆఖరికి రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా అటువంటి దుస్థితి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఇక రెండవది అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధికి విఘాతం కలిగించాడు, అభివృద్ధికి వినాశనం కలిగించాడు. నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణే కావాలి అంటే ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏమి? కేంద్రము మెడలు వంచి కేంద్రాన్ని ఒప్పించో మెప్పించో ప్రత్యేక హోదా తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలి. చట్టంలో ఏమున్నాయి? రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, పోలవరం ప్రాజెక్ట్, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, నెల్లూరు జిల్లాలో దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, మిగతా 11 కేంద్రీయ సంస్థలు, 9th షెడ్యూల్ కింద, 10th షెడ్యూల్ కింద దాదాపు 200 సంస్థలు, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది, వికేంద్రీకరణ జరుగుతుంది. మిగతా సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రి నీవ, వెలుగొండ, ఉత్తరాంధ్ర సూర్యశ్రవంతి, పోలవరము, ఇవి కంప్లీట్ చేస్తే వ్యవసాయ ప్రధానమైనటువంటి మన రాష్ట్రం వచ్చేసి సస్యశ్యామలమై సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అవి ఏమీ చేయకుండా కేవలము రాజధానిని మూడు ముక్కలు చేసి రెండు ముక్కలు అక్కడ, ఒక ముక్క ఇక్కడ, జరాసంధుని కదా రాక్షసుడు చీల్చి ఒక ముక్క ఆ పక్క, ఒక ముక్క ఈ పక్క వేసి చేసినట్టు ఈరోజు రాష్ట్ర రాజధానిని రెండు ముక్కలు చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. సార్, ఒకటి, రాజధాని కోసము వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, అంటే రైతులను కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేవిధంగా 17 మంది రైతులు చనిపోయారు. ఈ రైతుల మీద ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు. అంటే వీళ్ళు ఇచ్చిన పాపానికి ఇదే శిక్ష అని కూడా చెప్తున్నారు. మీరు ఈ రైతులకు ఎలాంటి అండగా నిలబోతున్నారు ఫ్యూచర్లో? ఇప్పుడు ఒక సామెత ఉంది, ఎద్దు ఈడ్చని సేద్యం, రైతు ఏడ్చిన రాజ్యం, ఈ రెండు బాగుపడమని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. కాబట్టి ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు కన్నీటిగా చూస్తూ ఉన్నాం. భూములిచ్చిన రాష్ట్రం కోసము భూములు త్యాగం చేసినటువంటి రైతులను వాళ్ళ కంట కన్నీరు పెట్టిస్తూ ఉన్నాడు. అక్రమ కేసులు పెట్టిస్తున్నారు, కటకటాల వెనుక్కు తోసేస్తున్నారు, కొట్టగూడిన చోట కొడుతున్నారు. ఆ విధంగా రైతుల పట్ల క్రూరంగా, దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎన్నుకు అధిక మెజార్టీతో ఎన్నుకున్నందుకు సరైన గుణపాఠం చెప్పారు, ప్రజలకు కన్నీళ్లు పెట్టే విధంగా చేశాడని తులసిరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో గయా జేబీనాథ్ జ్యోతి, విజయవాడ.